నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విదుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపర ఆరో రోజు ప్రవేశించాము. అప్పుడే 6 రోజులు అయిపోయింది కార్తీక మాసంలో మనకు. ఈ 6వ రోజు ఎలాంటిది, ఏం చేయాలని చెప్పి వశిష్ఠ మహర్షి ఆ జనకుడికి ఏమి విధంగా చెప్తున్నారంటే, ఈరోజు దీపదాన మహత్యం గురించి చెప్తున్నారు. అంటే మనం కార్తీక మాసంలో చూస్తుంటాం దీపదానం చేయాలండి, దీపదానం చేయాలండి అని మన పెద్దలందరూ చెప్పేవాళ్ళు. కానీ ఎందుకు చేయాలి, దీనివల్ల ఏంటిదని చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు, మనం గుర్తుండేది గుర్తుండకపోయేది. కానీ ఇక్కడ వశిష్ఠ మహర్షి జనకుడికి చెప్తున్నాడు, జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం చేయాలి. ఈ దీపదానం ఎంత పవిత్రమైందంటే, దీపదానం చేయడం వల్ల ఎలా ఉంటుందండి అంటే, దీంట్లో మనకు రకరకాల సంశయాలు వస్తాయి. ఏమండి దీపదానం చేయాలంటే, ఏ విధంగా చేయాలి, బంగారు దీపమా, వెండి దీపమా, ఇత్తడిదా, లేదా ప్రమిదన, ఏదైనా చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే, కొద్దిగా దక్షిణ, మనకు తోచిన దక్షిణ, ఒక పండు, ఆకు, తాంబూలం పెట్టి ఒక బ్రాహ్మణుడికి ఇవ్వడం చాలా విశేషం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముందుగా మనం ఆ దీపారాధన చేసే ముందర గుళ్ళో వెళ్ళి ఆ దీపం పెట్టి అక్కడ దక్షిణ తాంబూలం పెట్టుకొని ఆ స్వామికి మనం ఆ దీపాన్ని చూపెట్టి ఆ తర్వాత విప్రుడికి చేయాలంట. ఆ విప్రుడికి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన ఆ యొక్క మన దానాన్ని అతను స్వీకరించి మనకు ఆశీర్వచనం ఇస్తాడు. మనము, మన కుటుంబము, మన సంతానము అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి మనకి 6వ రోజు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించింది వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్తున్నాడు. పూర్వం ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ స్త్రీ, అంటే ఆవిడ వితంతు, చిన్నతనంలోనే భర్త చనిపోయాడు, తనకు ఎవ్వరు లేరు, సంతానం లేదు. తానేం చేసేదంటే, ప్రతి ఇంట్లో వెళ్ళి తను దాసిగా పనిచేసేది. పనిచేసడంలో ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన భోజనమే చేసేది, తన ఇంట్లో ఎప్పుడు వండుకునేది కాదు. ఆ విధంగా తను ఉంటున్న ఆ సమయంలో ఏమంటే, ఒకసారి ఏమైందంటే, తను వాళ్ళు ఇచ్చే బట్టలు తీసుకోవడం, ఈ డబ్బంతా కూడబెట్టుకొని పెట్టుకునేది. తను ఏంటంటే, అందులోకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది కాదు. అయితే ఈ విధంగా తను అంటే పిసినారి, ఒకరికి ధర్మం అనేది కానీ ఏమి ఇచ్చేది కాదు, దానం చేయాలని కూడా నచ్చినది. ఏమవుతుందో ఏమో, నేను ఒక్కదాన్ని ఉన్నాను, రేపు పొద్దున నాకు అవసరం వస్తుంది, నేను ఖర్చు పెట్టుకోను. అంటే తన ఆలోచనలో ఒక పక్కన న్యాయం ఉన్నా కానీ మనకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనకు ఉండే దాంట్లో కొద్దిగో చాలో. అంటే ప్రతి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మళ్ళీ నేను లౌకికంగా మాట్లాడుతున్నానండి, ఏంటంటే, ఏమండి మాకు అంత లేదండి దానం చేయడానికంటే, కానీ ఉంటుంది, మన ఆలోచనలో ఉండాలి. ఒక చిన్న విషయం చెప్తానండి, అందరికీ డబ్బు ఉండకపోవచ్చు, 1000 మందికి భోజనం సమారాధన చేసే అవకాశం లేకపోవచ్చు, అన్నదానం చేసే అవకాశం లేకపోవచ్చు, కానీ మనం ఇవాళ రేపు చూస్తున్నాము, మన ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఓ ఇడ్లీ అమ్మేవాడు బండి ఉంటుంది, అక్కడ వాడు 15 రూపాయలు తీసుకుంటే 4 ఇడ్లీలు ఇస్తాడు. ప్రతిరోజు కూడా ఒక ఇడ్లీ ప్యాకెట్ తీసుకొని ఒక యాచకుడికి మనం ఇవ్వగలిగామనుకోండి, అది మనకి ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పి మనకి అన్నీ మన పురాణ ఇతిహాసాలు, సూత మహర్షి లాంటి వాళ్ళు, వశిష్ఠ మహర్షి లాంటి వాళ్ళు, వ్యాస మహర్షి లాంటి వాళ్ళు మనకి ఎన్నో చెప్పారు. మనం అందులో తోచినంత, అంత కాదు, మీరేం చేయండి, 2 అరటిపండ్లు, అరటిపండ్లకు 10 రూపాయలు అవుతుంది, ఆ 2 అరటిపండ్లు ఒకరికి ఇచ్చారనుకోండి, వారికి మధ్యాహ్నం 12 ఇంటికి ఆకలి అయితే ఆ 2 పండ్లు తినడం వల్ల అతని కడుపు నిండితే ఏ విధమైన మనకు ఆశీర్వచనం ఇస్తాడో ఒక్కసారి ఆలోచిస్తే మనమే చేస్తాం. కానీ ఈ స్త్రీ ఎప్పుడు కూడా తను ఒక్కరికి ఏమి పెట్టేదే కాదు, తను ఇంట్లో వంట కూడా చేసుకునేది కాదు, డబ్బు తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకునేది. వంట పనిచేసే వాళ్ళ ఇళ్ళలోకించే, భోజనం పనిచేసే వాళ్ళ ఇళ్ళలోకించే తీసుకునేది, వస్త్రం కూడా కొనుక్కునేది కాదు, వాళ్ళని అడిగేది, అమ్మ మీ పాత చీరలు ఇయ్యరా అండి అని చెప్పేసి. అందరూ కూడా భర్త లేదు పాపం కష్టపడుతుందని చెప్పి ఉండేవాళ్ళు. ఈ విధంగా అలా కాలం గడిచిపోతూ ఉంది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక విప్రుడు వచ్చిండంట. అయితే అతను అందరితో, అతను వచ్చేటప్పటికి అందరు అతని దగ్గరికి ఆశీర్వచనంకి వెళ్తుంటే ఈమె దగ్గరికి అతనే వెళ్ళాడంట. అయ్యో పాపం ఈమె ఇంత కష్టపడుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నేను చెప్పిన మాటలు నీ కోపం రావచ్చు, ఎందుకంటే అందరు అనుకుంటున్నారన్నమాట ఈమె ఒక్కతే ఈ విధంగా ఉంటుంది, అందరు తోచినంత ఆ విప్రుడికి ఇచ్చారనమాట. ఈయననే స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి అన్నాడు, అమ్మా నేను చెప్పే మాట నీకు కోపం రావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు సంపాదించింది నీ కొరకు పెట్టుకుంటున్నావు, తప్పు లేదు అందులో, కానీ
ఏ క్షణాన మృత్యు మనతో పాటే ఉన్నది, నీడతో నీడ మన నీడ మాదిరిగానే ఉంది, మన శ్వాసలోనే ఉంది. ఈ క్షణానికి నీ ప్రాణం పోయిందనుకో, ఈ సంపద అంతా ఏమవుతుంది? నీతో పాటు తీసుకెళ్తావా? అంటే తీసుకెళ్ళను. మరి తీసుకెళ్ళినప్పుడు ఏం చేసుకుంటావు? ఇది నీకు తోచినంత నువ్వు అనుభవించు, వీలైనంత మటుకు నలుగురికి నువ్వు దానం చేయమ్మా అని అంటాడనమాట. అనేటప్పటికీ ఏమవుతుందంటే ఆలోచనలు పడుతుంది. అతను అంటాడు, ఇంత ధనం సంపాదించావు ఎవరి కొరకు? నీకు ఎవరైనా ఉన్నారా? లేరు. మరి నీకేంటిది? నీకు కావాల్సింది ఎంత? నువ్వు పని చేసుకుంటున్నావు, వాళ్ళే మంచిగా నీకు అన్నం పెడుతున్నారు, నీ దగ్గర ఈ ధనం ఉంది, ఈ ధనంతో నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎందుకంటే నువ్వు ఇలా చేయకపోతే ఏమవుతుంది? నిప్పులో పడిన మిడత మాదిరిగా నువ్వు ప్రాణం పోయినప్పుడు ఇవన్నీ ఏమీ రాదు. అందుగురించి ఏంటంటే నువ్వేం చేయి, నీ డబ్బు ఉంది, ఇది కార్తీక మాసం, ఒక్కరికి నువ్వు దీపదానం చేయి, ఒక విప్రుడికి దానం చేయి, దాంతోపాటు ఒక దక్షిణ పెట్టు, స్వయంపాకం పెట్టు, ఆ తర్వాత ఒక పండు పెట్టు, నీ దగ్గర ఎంత వీలైతే అంత అని చెప్పేటప్పటికీ తానేం చేస్తుందంటే ఆ విప్రుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలు పడిపోతుంది. అరే నిజమే కదా, నా జీవితం ఏమవుతుంది? నా తర్వాత ఇదంతా ఇంత డబ్బు ఉంది, ఇక్కడ ఉంటే ఎవరో దోచేసుకుంటారు, ఎవరు దోచేసుకుంటారో కూడా తెలియరు. నాకు మిత్రులు లేరు, నాకు బంధువులు లేరు, నాకు సంతానము లేదు, మరి నేను ఏ విధంగా జీవించడం, దీనివల్ల నాకేంటిది అని చెప్పి తనలో ఆలోచనలో మార్పు వచ్చి అప్పుడు ఆ శ్రీమన్నారాయణను ప్రార్థించడం మొదలుపెట్టి తను అనుకుందనమాట, ఆ విప్రుడు చెప్పినట్టుగా నేను కూడా నాకు తోచినంత దానం చేస్తానని చెప్పేసి తానేమైందంటే పిండితో చేసిన దీపాల్లో నూనె పోసి ఆముదం నూనె పోసి వెత్తి పెట్టి ఆ తర్వాత గుడికి వెళ్ళి ఆ గుడిలో ఈశ్వరుడు ముందర ఆ దీపం వెలిగించి తనకు తోచినంతగా సంభావన పెట్టి తోచినంతగా స్వయంపాకం పెట్టి ఒక విప్రుడికి అది ఇచ్చి అతని కాళ్ళకు దండం పెట్టిందంట. ఆ విప్రుడు కూడా ఎప్పుడు లేనిది ఈడ ఈ విధంగా వచ్చింది అని చెప్పి తనలో మార్పు వచ్చిందన్న సంతోషంతో ఆ విప్రుడు కూడా తనకు ఎంతో మనసుపూర్తిగా ఆ పరమేశ్వరుడు కృప ఉండాలని చెప్పి తనకు ఆశీర్వచనం ఇచ్చేటప్పటికీ ఆవిడ ఆ రోజు నుంచి మార్పు చెంది తనకు తోచినంతగా ఒకరికి దానం చేయడము, గుడికి వెళ్ళడము, తనకు వీలున్నప్పుడు దీపదానం చేయడం ఇవన్నీ చేస్తుంటే తానేమైపోయిందంటే తను ఒకరోజు ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయినప్పుడు తనని ఆ కైలాసంకి తీసుకెళ్ళి మోక్షం వచ్చిందంట. అంటే ఈ కథ మనకేం చెప్తుందంటే మనలో స్వార్థం అనేది ఉండాలి. ఎందుకంటే మనము మన సంతానం మన కుటుంబం బాగుండాలని చెప్పి మనం సంపాదిస్తాం, తప్పు లేదు. కానీ అందులో ఎంతో కొద్దిగా శాతం నువ్వు ఆలోచించుకో, అది నీ మీదనే ఆధారపడి ఉంది. నీకు తోచినంత నువ్వు అది ఇయ్యగలిగితే, ఆ ఒకరి దానం చేయగలిగితే నీకే మోక్షం వస్తుందంటారు. అంతేకాకుండా చాలామంది మనం ఏం చేస్తామంటే ఒక యాచకుడు మన ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మనం కసరించుకుంటాం, వెళ్ళిపోయా లేదయ్యా ఇలా అని మాట్లాడతాం. కాదు, ఆ యాచకుడు నీకు గురువు. అతను వచ్చి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను యాచకుడిని, నువ్వేమో నీ దగ్గర సంపద ఉంది పెట్టే వ్యక్తివి, మీకు తెలుసో తెలియదో నేను క్రితం జన్మల నేను కూడా మీలాగానే ఉన్నాను, నేను ఏ రోజు కూడా ఎవరికీ పెట్టలేదు, నేను పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ చెయ్యి ఇలా పెట్టి అడుక్కుంటున్నాను, నువ్వు క్రితం జన్మలో పెట్టావు ఇలా అందరి చేతిలో, నువ్వు మళ్ళీ ఈరోజు నీకు పెట్టేంత శక్తి వచ్చింది, నువ్వు ఈ జన్మలో కూడా నువ్వు నాకు పెడితే వచ్చే జన్మలో నీకు కూడా మళ్ళీ పెట్టేంతనే సంపద వస్తుంది, లేదంటే నాలాగా అయిపోతావు అంటాడు. అంటే ఒక యాచకుడు మనకు గురువుగా చెప్తున్నాడు. అంటే ప్రతివాడు ఇలా వచ్చి చెప్పడు కదండి. అంటే మనము ఈ యొక్క కార్తీక పురాణమే కావచ్చు, వైశాఖ పురాణమే కావచ్చు, భారతమే కావచ్చు, భాగవతమే కావచ్చు, రామాయణమే కావచ్చు, వీటిలోంచి మనం నేర్చుకొని మనలో మార్పు తెచ్చుకొని మనం ఇవన్నీ కూడా తోచినంత దానికి ఇంత అని లేదు, ఒకరు 1000 మందికి పెట్టవచ్చు, ఒకరు 10 మందికి పెట్టవచ్చు, ఒకరు 100 మందికి పెట్టవచ్చు, నువ్వు ఒక్కడికి పెట్టగలిగితే కూడా ఈ లోభిగుణం పోయి నరకానికి వెళ్ళకుండా మనం స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ మనకు మానవ జన్మ రావచ్చు, లేదా మోక్షం రావచ్చు అని చెప్పేసి మనకి ఈ 6వ రోజు కథ దీపదాన మహత్యం చెప్పారు. అంటే ఒక పిసినారి తర్వాత తను దీపదానం చేయడం వల్ల తనకి ఎంత మంచి జరిగిందన్నది వశిష్ఠ మహర్షి తను మనకి ఇవన్నీ చెప్తున్నాడు కనుక దీనివల్ల ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రీతికరమైనది ఏది తినకూడదండి, మనకు ప్రీతి అయినది ఏది తినకూడదు, ఏ పదార్థం తినకూడదు. నువ్వులు బెల్లంతో చేసిన చలిమిడి చేసుకొని ఆ ఈశ్వరుడికి మనం ప్రసాదం కింద పెట్టి వారికి వారికి పెట్టిన తర్వాత అది ప్రసాదం కింద మనం తీసుకొని ఈరోజు ఎర్ర గుడ్డ ఎవరికైనా దానం చేయాలంటున్నారు ఈ కార్తీక మాసంలో 6వ రోజు. హరిహోం.